ఈ రోజు మనం ఈ వీడియోలో బిట్కాయిన్ గాని క్రిప్టో మార్కెట్ గాని డ్రాప్ కావడానికి కారణం ఏంటి, ఎందుకు ఎవ్రీడే డిప్ అవుతున్నాయి అన్న విషయం గురించి డిస్కస్ చేద్దాము. సో దానికంటే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే వెల్కమ్ టు తెలుగు క్రిప్టో బడి అండ్ మై నేమ్ ఈజ్ విజయ్. సో ఈ రోజు మనం జస్ట్ క్విక్గా మార్కెట్ ఓవర్ వ్యూ చూద్దాము. మార్కెట్లోనైతే ఇప్పుడు మనకు ఓవరాల్ క్రిప్టో మార్కెట్ అన్నది ఆల్మోస్ట్ 1.8 ట్రిలియన్ వరకు వచ్చేసింది. మీరు మనం చూసుకుంటే 5 ఏప్రిల్ రోజు మనకు ఆల్మోస్ట్ అది 2.1417 ట్రిలియన్ వరకు అయితే ఉంది. అంటే చాలా మటుకు అయితే తగ్గిపోయింది లాస్ట్ 4-5 డేస్లలో. సో దీనికి అంతటికీ మెయిన్ రీజన్ అన్నది మనం ఈ వీడియోలో చూద్దాము. సో దానికంటే ముందు మనము ఎక్కువగా డిప్ అయిన క్రిప్టోస్ చూసుకుంటే ఈ 7 డేస్లో మనకి వేవ్స్ అన్నది ఆల్మోస్ట్ 53% డ్రాప్ అయింది. అలానే సింథటిక్స్ ఆవే కూడా ఆవే 234 నుంచి మనకు 163 వరకు అయితే వచ్చింది. ఈవెన్ యాక్సీ ఇన్ఫినిటీ కూడా మనకి ఫ్యూ డేస్ ముందు యాక్సీ ఇన్ఫినిటీ హ్యాక్ అయింది. సో ఆ హ్యాక్ ఒకటి ప్లస్ మళ్ళీ దీంతోపాటు బిట్కాయిన్ ఇంపాక్ట్ కూడా ఈ కాయిన్స్ మీద అయితే అన్నిటి మీద పడ్డది. సో ఇప్పుడు గ్రాఫ్ చూసుకోండి, 29%, ఫ్యాంటమ్, 29, హార్మనీ. యాక్చువల్గా హార్మనీ ఈజ్ లైక్ గుడ్ ప్రాజెక్ట్, 28% అయితే డ్రాప్ అయింది. సో ఎవరన్నా బై చేయాలనుకుంటే గుడ్ ఎంట్రీ పాయింట్ అనుకోవచ్చు హార్మనీ 1. అలానే వీ చైన్ 27%. ఆల్మోస్ట్ మనకి బిగ్ క్రిప్ట్ లేయర్ 1 బ్లాక్ చైన్స్ అన్నీ అయితే డిప్ అయ్యాయి. ఈవెన్ ICP ఇది కూడా గుడ్ ప్రాజెక్ట్, మనకి గుడ్ ఎంట్రీ పాయింట్ కూడా ఉంది ఇప్పుడు $16 దగ్గర. సో మేజర్ లేయర్ 1 బ్లాక్ చైన్స్ అయితే అన్నీ డిప్ అవుతున్నాయి. ఈవెన్ పోల్కాడాట్ $17 మనకి డిస్కౌంట్ అనుకోవచ్చు. బట్ ఏంటంటే ఇంకా కూడా కొంచెం డిప్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది నెక్స్ట్ ఫ్యూ డేస్లో. సో దీనికి మెయిన్ రీజన్ చెప్పుకోవాలంటే మనము ఒకటే ఒకటే రీజన్ అంటే యుఎస్ ఫెడ్ రేట్స్ మీటింగ్స్ అన్నట్టు. మనము ఏప్రిల్లో కూడా చూసాము ఆ రేట్ మీటింగ్స్ అయినప్పుడు మొత్తం మార్కెట్ క్రాష్ అయింది. సో ఇప్పుడు మెయిన్ భయం ఏంటంటే మార్కెట్లో ఈ మ్యాక్రో ఎకనామిక్ రిస్క్స్ అనేది ఎక్కువ అయిపోయింది అన్నట్టు. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తున్నారంటే ఈ రేట్ వాళ్ళు ఇంకొక 0.5 బేసిస్ పాయింట్ ఇంక్రీజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉందని చెప్తున్నారు చాలా వరకు అనలిస్టులు. సో దానివల్ల ఇప్పుడు మనకి ఈ మార్కెట్ అనేది కొంచెము ఫియర్ఫుల్ మోడ్లోనైతే ఉంది. చూడండి ఇక్కడ, కన్సిడరింగ్ ద సెవరల్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ అన్సర్టెనిటీస్. సో బేసిక్ రీజన్ అయితే అదే చెప్పొచ్చు, మ్యాక్రో కన్సర్న్ అండ్ ఫోకస్ ఆన్ వాట్ రేట్స్ విల్ డూ. సో ఈ రేట్స్ వాళ్ళు వచ్చి అఫీషియల్గా అనౌన్స్ చేసే వరకు ఈ అన్సర్టెనిటీ ఇలానే ఉంటుంది. సో ఈ అన్సర్టెనిటీ పోతే తప్ప మనకి మార్కెట్ పికప్ అన్నది కాదు. సో ఇప్పుడు ఈ ఫెడ్ రేట్స్ చెప్తే ఎప్పుడైతే అనౌన్స్ చేస్తారో, వాళ్ళు మనం లాస్ట్ మంత్ చూసాము వాళ్ళు 25 బేసిస్ పాయింట్స్ లాస్ట్ మంత్ అనౌన్స్ చేశారు. సో ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏంటంటే 50 బేసిస్ పాయింట్ పెంచే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. సో అది మేలో 50 బేసిస్ పాయింట్స్, జూన్లో 50 బేసిస్ పాయింట్స్ అయితే ఇంక్రీజ్ చేసే ఛాన్సెస్ ఉందనే న్యూస్ బయటకు వచ్చింది. సో దానివల్ల మార్కెట్ ప్యానిక్ అయిపోయి అయితే డ్రాప్ అవుతుంది. సో ఇప్పుడు మనకి మార్చిలో జరిగిన 15th 16th మీటింగ్ అయింది కదా. సో ఆ మీటింగ్స్ మినిట్స్ అయితే బయటకు వచ్చినాయి అన్నట్టు. సో అందులో మీటింగ్లో పార్టిసిపేట్ చేసిన చాలామంది చెప్పింది ఏంటంటే, మనం మార్చిలో పెంచిన ఇంట్రెస్ట్ రేట్ సరిపోదు, ఇంకా ఎక్కువ పెంచాలి అని చెప్పేసి ఎక్కువ మంది అయితే అభిప్రాయపడ్డారు. సో అది నెగిటివ్గా అయితే ఇంపాక్ట్ అయింది మన మార్కెట్స్ పైన. సో దానివల్ల ఇక్కడ కూడా చూసుకోండి, రాయిటర్స్లో మనకు ఆర్టికల్ వచ్చేసింది ఏంటంటే, రైజ్ రేట్స్ అగ్రెసివ్లీ ఇన్ కమింగ్ మంత్స్ ఎకనామిస్ట్. బేసికల్గా ఇదే చూడండి, మోర్ దెన్ 50 బేసిస్ పాయింట్స్ ఆర్ ఈవెన్ మనము 1% అనుకోవచ్చు బేసిస్ పాయింట్స్ అనుకుంటే. కొందరు ఇంకేం ప్రిడిక్ట్ చేస్తున్నారంటే నెక్స్ట్ ఇయర్ రిసెషన్ కూడా రావచ్చు అని చెప్తున్నారు. సో అది ప్రాబబిలిటీ ఆఫ్ రిసెషన్ నెక్స్ట్ ఇయర్ ఇస్ 40% అని కూడా కొందరు ఎకనామిస్ట్ ప్రిడిక్ట్ చేస్తున్నారు. సో మెయిన్ అయితే ఇది ఇన్ఫ్లేషన్, రేట్ హైక్స్ రెండిటికి మెయిన్ రీజన్. మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేసి ఉంటారు మనకి ప్రైసెస్ కానీ, పెట్రోల్ కానీ, ఈవెన్ డైలీ కమాడిటీస్ కానీ చాలా పెరిగిపోయినాయి. దానికి తోడు ఈ రష్యా వార్ కూడా ఇంకొకటి యాడ్ అయింది. సో ఈ 3 రీజన్స్ వల్ల కలగలిపి మనకు ఒకేసారి ఎఫెక్ట్ అయ్యేసరికి మార్కెట్స్ అన్నీ అయితే క్రాష్ అవుతుంది. మనం ఇదివరకు చాలా వీడియోస్లో చెప్తున్నట్టు మళ్ళీ ఇప్పుడు మనకి నెక్స్ట్ ఇయర్ అయితే బిట్కాయిన్ హావింగ్ ఉంది. సో ఒకవేళ ఇప్పుడు
మనకి కంటిన్యూస్ డిక్లైన్ ఉన్నా కూడా మనకైతే ఫ్యూ బిట్కాయిన్ హావింగ్ దగ్గరకు వచ్చేసరికి అయితే మార్కెట్ అట్లీస్ట్ బిట్కాయిన్ అయితే ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో బిట్కాయిన్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఆబ్వియస్లీ మిగతాయి కూడా మనకి పాజిటివ్గానే ఉంటాయి. ఇప్పుడు ఎన్ని ఆర్టికల్స్ చదివినా బేసిక్గా ఇదే ఈ రేట్ హైక్స్ వల్లనే మనకి ఇంపాక్ట్ అయితే ఉంది. అలానే ఇంకొకటి ఏంటంటే, ఇంకొక ఇన్ని నెగిటివ్ న్యూస్లో కూడా మనకు పాజిటివ్ న్యూస్ ఏంటి బిట్కాయిన్ గురించి అంటే, ఈ మార్చిలో ఎవ్రీడే ఆల్మోస్ట్ వాళ్ళు 22 బిట్కాయిన్స్ అయితే కొత్త బిట్కాయిన్ ఏటీఎంస్ అయితే ఇన్స్టాల్ చేశారు. సో మార్చ్ మొత్తంలో మనకు 686 బిట్కాయిన్ ఏటీఎంస్ ఇన్స్టాల్డ్ అయింది వరల్డ్ వైడ్. సో మనం చార్ట్ చూసుకుంటే చూడండి, 2021 నుంచి 2022కి బిట్కాయిన్ ఏటీఎంస్. సో మనం సింపుల్ లాజిక్ ఏంటంటే, బిట్కాయిన్స్ ఏటీఎంస్ ఇన్స్టాల్ చేస్తున్నారంటే మనకు డైలీ డైలీ బిట్కాయిన్ డిమాండ్ అయితే పెరుగుతుంది. సో మీరు క్రిప్టోలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వరిగానైతే అనవసరం లేదు ఈ షార్ట్ డిప్స్ వల్ల. ఏంటంటే ఒకవేళ మీరు ఇంకా కొనాలనుకుంటే ఇట్లాంటి డిప్ ఉన్న టైంలో బెటరు. బట్ ఏంటంటే షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ చేసుకోవాలన్న వాళ్ళకి ఇది కొంచెం నెగిటివ్. బట్ ఏంటంటే మీరు లాంగ్ టర్మ్ బిట్కాయిన్ క్రిప్టో మీద నమ్మకం ఉంటే మాత్రము వరిగా అనవసరం లేదు. ఎందుకంటే మనకి కంపల్సరీ మళ్ళీ పికప్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది ఒకసారి ఈ అన్సర్టనిటీ ఫడ్ అంతా పోయిన తర్వాత. అలానే మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఇండియన్ న్యూస్ ఏంటంటే, మన పంజాబ్ కాంగ్రెస్ ట్విట్టర్ అకౌంట్ అయితే హ్యాక్ అయింది ఈరోజు. సో వాళ్ళు హ్యాక్ చేసి ఏం చేశారంటే, ఈ ఎన్ఎఫ్టీస్ ఫేక్ ఎన్ఎఫ్టీస్ లింక్స్ అయితే కొందరికి పంపించారు. సో ఆల్మోస్ట్ 100 ట్వీట్స్ ఆ అకౌంట్ నుండి చేశారంట. బట్ అవి ఇప్పుడైతే డిలీట్ అయిపోయినాయి. బట్ అది అంటే అది కొంచెం సర్ప్రైజింగ్ అనిపించింది, దట్ టు పంజాబ్ కాంగ్రెస్ అకౌంట్ హ్యాక్ చేయడం అంటే. అంటే ఆల్మోస్ట్ అది క్రిప్టోకి సంబంధం లేని అకౌంట్. సో అట్లాంటి వాటిని కూడా హ్యాకర్స్ వదలట్లేదు. అలా వాటి ద్వారా ఈ ఎన్ఎఫ్టీ లింక్స్ అయితే కొందరికి పంపించారంట. సో కేర్ఫుల్, మీరు కొంచెం ఏమన్నా అన్నోన్ లింక్స్ అలా క్లిక్ చేస్తుంటే. సో మీలో ఎవరైనా షీబా ఫ్యాన్స్ ఉంటే మీకు ఒక గుడ్ న్యూస్ అనుకోవచ్చు. అంటే ఐ మీన్ ఇంకా చాలా టైం పడుతుంది. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, షిబ్ లేయర్ టు షిబేరియం ప్రాజెక్ట్ ఉంది కదా, సో దాని టెస్ట్ నెట్ అయితే ఆల్మోస్ట్ వర్క్ అయితే పాజిటివ్గానే అంటే ఫాస్ట్ పేస్లో అవుతుంది. సో ఇంకా నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో అది టెస్ట్ నెట్ అంటే ఏంటి అంటే, బేసిక్గా ఇప్పుడు టెస్ట్ ఫస్ట్ మనం లాంచ్ చేసే ముందు కొంచెం టెస్టింగ్ చేస్తుంటారు అన్నట్టు, అది కరెక్ట్ వర్క్ అవుతుందా లేదో. సో అది ఇంకో కపుల్ ఆఫ్ అంటే 2-3 నెలల్లో రిలీజ్ చేస్తాం కావచ్చు. దాని తర్వాత పబ్లిక్ కోసము పబ్లిక్ టెస్ట్ చేయడానికి బేటా వర్షన్ రిలీజ్ అవుతుంది అని చెప్తున్నారు. సో షిబేరియం వస్తే కొంచెం ఆ షీబా అది ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అవి అయితే తగ్గుతున్నాయి. సో బేసిక్గా ఈరోజు నేను ఈ మార్కెట్ అప్డేట్ కోసమని క్విక్ వీడియో చేస్తున్నాను. చాలా మంది అయితే ప్యానిక్ అవుతున్నారు. సో బట్ మీరు క్రిప్టోలో లాంగ్ టర్మ్ ప్లానింగ్ చేస్తేనైతే అంత వరిగా అనవసరం లేదు. అఫ్ కోర్స్ షార్ట్ టర్మ్ల కోసం ప్రాఫిట్స్ ప్లాన్ చేసుకునే వల్ల కొంచెం నెగిటివే, బట్ లాంగ్ టర్మ్ గుడ్. ఇప్పుడు మనకు లేయర్ వన్ బ్లాక్ చైన్స్, బిట్కాయిన్, ఇథీరియం ఇట్లాంటి మంచి కాయిన్స్ హోల్డ్ చేస్తున్న వరకైతే నథింగ్ టు వర్రీ, మళ్ళీ పికప్ అవుతుంది. జస్ట్ ఈ మన ఈ రేట్ ఇంట్రెస్ట్ ఇవన్నీ అన్సర్టెనిటీ పోతే అయితే మనకు ఛాన్సెస్ ఉంది. బట్ ఓవరాల్ గ్లోబల్ మ్యాక్రో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అయితే చాలా కీ అయితే ఉన్నాయి ఇప్పుడు. సో దీనిలో కూడా ఇప్పుడు ఇంకో ఈ మొత్తం మనకు వచ్చేసి ఈ బేసిస్ పాయింట్స్ దాని మీదనే డిస్కషన్ అయితే ఉంది. అది నెక్స్ట్ మంత్ అయితే మనకి ఈ మంత్లో మీటింగ్ లేదు, బట్ ఎఫ్ఓఎంసి మీటింగ్స్. బట్ ఏంటంటే రేట్ హైక్స్ అయితే త్వరలో అనౌన్స్ చేస్తారు, ట్యూస్డే అన్న మేబీ నెక్స్ట్ వీక్ అన్న అనౌన్స్ చేస్తుండొచ్చు. సో ఒకసారి ఆ రేట్ హైక్స్ క్లియర్ అయితే మళ్ళీ మనం హోప్ఫుల్లీ బ్యాక్ టు నార్మల్ కావచ్చు, చూద్దాము. సో నేను మళ్ళీ లేటెస్ట్ వీడియోస్తోని మళ్ళీ మీ ముందుకు వస్తాను. అలానే మీకు ఏమన్నా దీని గురించి కామెంట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. మీరు ఏమనుకుంటున్నారు, మార్కెట్ ఇంకా డిప్ అవుతుందా అన్నది కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.